ఖరీఫ్ కు సంబంధించి పెండింగ్ ఉన్న పదమూడు వేల మెట్రిక్ టన్నుల ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి రైస్ మిల్లర్లకు సూచించారు శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి గత ఖరీఫ్ లో పెండింగ్ సిఎంఆర్ ప్రస్తుత యాసంగి ధాన్యం దిగుబడిపై మిల్లర్లకు తహసీల్దార్లకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఎఫ్సిఐ అధికారులతో సమావేశమై బియ్యం చేరవేయడంలో ఉన్న స్టెన్సిలింగ్ గన్ని సంచులు డబుల్ స్టిచ్చింగ్ వంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామని అన్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కు సంబంధించి పెండింగ్ ఉన్న ధాన్యాన్ని ప్రతిరోజు ఒక్కో రైస్ మిల్లర్ యాభై ఎనిమిది మెట్రిక్ టన్నుల చొప్పున ముప్పై రైస్ మిల్లర్లు ఎఫ్సిఐ ధాన్యం తరలించేలా వేగవంతం చేయాలని లేకుంటే డిఫాల్టర్ జాబితాలో చేరవేయడంతో పాటు నూట ఇరవై ఐదు శాతం ఫెనాల్టీ చెల్లించవలసి ఉంటుందని రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీకి సంబంధించి ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం ఉందని అన్నారు సిఎంఆర్ పర్ఫార్మెన్స్ బాగున్న వారికే ధాన్యం కేటాయిస్తామని అన్నారు హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకుని ప్రస్తుతం వస్తున్న యాసంగి ధాన్యాన్ని త్వర త్వరగా దించుకొని షీట్ ఇవ్వాలని అకాల వర్షాలతో తలడిల్లుతున్న రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు ముప్పై ఐదు బాయిల్డ్ రైస్ గాను ఇప్పటి వరకు పన్నెండు మిల్లుల వారే ధాన్యం దించుకున్నారని నర్సాపూర్ శివంపేట వంటి ప్రాంతాలలో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అపవాదులను తావివ్వకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోవాలని ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు తహసీల్దార్లు కూడా ప్రతిరోజు రెండు మిల్లులను సందర్శించి సిఎంఆర్ రైస్ ను ఎఫ్సీఐకి తరలివ తరలిస్తుండటంతో పాటు హమాలీలు ఎక్కువగా పెట్టుకుని యాసంగి ధాన్యం దించుకునేలా రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ విఆర్ఏలను అప్రమత్తం చేయాలని సూచించారు రైతులు కూడా తాళ్లు లేకుండా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం తెచ్చేలా అవగాహన కలిగించాలన్నారు అదేవిధంగా వర్షాలు తగ్గుముఖం పట్టినందున కొనుగోలు కేంద్రాలు సేకరణ ప్రక్రియ వేగవంతం సజావుగా జరిగేలా నిర్వాహకులకు అప్రమత్తం చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తహసీల్దార్లు రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు